హలో, ఏమనుకుంటున్నారేంటి? మొమ్లోజీ బిగ్ బాస్ స్టార్ట్ అయిందని అనుకుంటున్నారా? అవునండి, మా ఫ్రెండ్స్తో మొమ్లోజీ బిగ్ బాస్ ఈ సండేకి ఆడినాము. అందరు రావాలి కంపల్సరీ, కానీ నామినేషన్ ప్రక్రియ ఉంది, మనం అందరం నామినేషన్ చేసేసుకోవాలి అనేసి అందరం ఒక దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నామినేషన్లు చేసుకునే ముందు మేము టీలు టిఫిన్లు అన్నీ చేసాము. ఆ తర్వాత నామినేషన్ ఉంటుంది. నామినేషన్లో ఒక్కొక్కడికి చూడండి ఎలా వాసిపోద్దో. అందరూ ఫిక్సింగ్ చేసుకుంటున్నారు మా వాళ్ళు, మరి ఎవరిని నామినేట్ చేయాలనేసి. ఆహా, నామినేషన్స్ ఎందుకంటున్నారా? ఇదంతా మా లొంగోటియర్ గారు, చాలా రోజులు అయింది కలిసి. ఎప్పుడు ఫోన్ చేసినా నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది తప్పించేసుకుండేవారు. ఈరోజు మాత్రం అందరూ వచ్చారు. మరి ఎలాగూ వచ్చారు కదా, ఎవరు మనసులో ఏముంది, ఎవరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారనేది నిన్న నామినేషన్ ప్రక్రియ ద్వారా జరిగింది. అయితే మేమేమి డిసైడ్ అయ్యామంటే, నామినేషన్ అయ్యే ముందు బాబు తినండి మనస్ఫూర్తిగా అనేసి మా ఆవిడ ఒకటి తెచ్చి అన్నీ ఇచ్చాడు. టీలు టిఫిన్లు బిస్కెట్లు. ఓహో, ఏం కాలంటే నేనైతే రెండోసారి కూడా టీ తాగాను, ఎందుకంటే నామినేషన్ తర్వాత మనసు బాగుంటుందో బాగుందో తెలియదు కదా. సో అందు గురించి ఇప్పుడు కాసేపట్లో నామినేషను మనదే స్టార్ట్ అవుతుంది. మేమందరం ఒక లైన్లో కూర్చొని నామినేషన్ చేసుకున్నాం, కానీ మా వాడు అన్నాడు లైన్లో వద్దు, మనం ఎక్కడెక్కడ దగ్గర కూర్చొని మామూలు చేసేసుకుందాం నామినేషన్ అనేసి. నామినేషన్ మాత్రం స్టార్ట్ అయింది. నామినేషన్ స్టార్ట్ అవ్వగానే మొదటి నామినేషన్ నా మీద వేసేసారు అందరూ. మొత్తం అందరూ నామినేషన్ నా మీద వేసారు. ఏంటి నామినేషన్ నా మీద వేస్తున్నారంటే, అందరూ నాకే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో పడి రావట్లేదు ఎప్పుడు పిలిచినా సరే అనేసి. అయితే నేను కొద్దిగా డౌన్ అయినాను. అప్పుడు అందరూ అన్నారు, పర్లేదు నువ్వు యూట్యూబ్ ఇప్పటికైనా తగ్గించి మరి మనతో పాటు మార్నింగ్కి రావాలి అనేసి అందరూ ఓదార్చారు. నువ్వు ఇబ్బంది పడకు, నామినేట్ అయ్యావు, నువ్వు మళ్ళీ వస్తావు పైకి, నువ్వేమి ఎలిమినేట్ అయిపోవు అని చెప్పారు. సో మళ్ళీ నామినేషన్ నిలబడ్డాం. సో ఈసారి ఇంకొక ఆయన నామినేట్ చేశారు. ఆయన ఏంటంటే ఊరిక కంట్రీ అంట తిరుగుతూ ఉంటాడు. కంట్రీ అంట తిరిగితే ఇలా అన్నారు, నువ్వు తిరిగిన కంట్రీలను తిరిగేస్తున్నావు కానీ నువ్వు వచ్చి చెప్పట్లేదు మాకు, అప్డేట్ చేయట్లేదు అని ఆయన నామినేట్ చేశారు. ఇంకా కొందరిని నామినేట్ చేశారు. ఎవరండి కొందరు అంటున్నారు, మేము టీ తాగం అంటున్నాడు. సో టీ తాగమన్నా సరే నామినేట్ చేస్తానంటే ఆయన టీ తాగేశాడు. నువ్వు టీ తీసుకోకపోతే నా చేత్తో నిన్ను నామినేట్ చేస్తానని బెదిరించాను. ఇంకా నేను బెదిరించాను చూడండి. సో నేనైతే చాలామందిని నామినేట్ చేశాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ నామినేషన్లు ఇద్దరికి కాదు, మాకు అందరికీ ఎన్ని నామినేషన్లు చేసుకోవాలి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నామినేషన్లో మొత్తం ఒక్కొక్కరికి 2 ఓట్లు కాదు, మొత్తం ఎందరో ఉన్నాం అన్ని ఓట్లు ఉన్నాయి. నువ్వు ఎవరి గురించి ఏదైనా చెప్పవచ్చు. నామినేషన్లో మొత్తం వేసి పారదొబ్బినాం. నేనేటన్నానంటే, మీరు ఈ మధ్య ఇంట్లోనే ఉండిపోతున్నారు, బయటకు రావట్లేదని నేను వ్యతిరేకంగా వాళ్ళ మీద వేసాను. మీరు రావట్లేదు, మీరే ఇంట్లో ఉంటున్నారు, మీ పనుల్లో మీరు బిజీ అవుతున్నారు, మీరు రావట్లేదు నేనేం చేయాలి అనేసి. కాస్త సూటుపోటు మాటలు ఆడినాను, ఎందుకంటే మీరు సుఖపడుతున్నారు ఇంట్లో ఉండి రావట్లేదు అనేసి. కావాలంటే నా వీడియోలు చూసుకోండి, మీరు లేకుండా కూడా నేను అడవిలో పోతున్నాను, మీరు మళ్ళీ నన్ను మాత్రం అంటే నేను ఒప్పుకోను అనేసి నామినేషన్ నేను తిరస్కరించాను. నా మీద ఎన్ని నామినేషన్లు పడినా తిరస్కరించాను. అప్పుడు మళ్ళీ డిసైడ్ అయింది, ఇంకొకరి మీద నామినేషన్కి మళ్ళీ రెడీ అవుతున్నాం మేము. సో ఆ విధంగా ఏం చేసుకున్నామంటే, ఒరే బాబు, ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కరోనా వచ్చింది, కరోనా పోయింది, మనం అందరం సుఖంగా ఉన్నాము, అన్నీ మనకంతా బాగా జరుగుతుంది, ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని మనం మళ్ళీ పాత ప్రక్రియను కొనసాగించాలి అనేసి డిసైడ్ చేసుకున్నాం, ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ నామినేషన్ కూర్చున్నాం, ఎవరెవరిని నామినేట్ చేస్తారనేసి. ఈయన వచ్చి చేశాడు నామినేషను. నామినేషన్లు ఏం చెప్పాడంటే, ఈ మధ్యన ఉన్నాడు కదా మా శివసేన ప్రముఖ్ పవన్, ఆయన్ని నామినేట్ చేశారు. ఏంటంటే
ఈ మధ్య వర్షలో పార్టీ పనుల్లో పడిపోయి రావట్లేదు అనేసి అలా ఇంకొక మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ ఈసారి నామినేషన్ లో మేము ఉన్నామంటే ఫ్యాక్ట్స్ చెప్పాలి మీరు ఏర్పడితే అదే నామినేషన్ వేసేస్తున్నారనేసి మేము మళ్ళీ ఒకరినొకరిని డిసైడ్ చేసుకొని యాక్చువల్ పాయింట్ ఉంటే నామినేట్ చేయండి అన్నాం. మళ్ళీ నామినేషన్ ప్రక్రియ అయిపోయింది కదా, ఇద్దరు ముగ్గురిని చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ అనమాట. ఎందుకంటే మనసు బాగోపోతే బాగోదు కదా నామినేషన్లకి, మళ్ళీ ఎవరెవరికి నామినేషన్లు వేసామో వాళ్ళందరికీ ఇడ్లీ తినిపించినాం. ఒరే బాధపడకండి రా, రేపు నుంచి రండి, ప్రతి సండే రండి ఆడుకోవడానికి. మీరు రాకపోతే ఎలాగా, మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి కదా, మీ ఆరోగ్యాలు కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంటుంది అనేసి ఒక్కొక్కరికి ఎవరెవరికైతే నామినేషన్స్ వేసాము వాళ్ళకి మళ్ళీ ఇడ్లీలు పెట్టాము లాస్ట్లో. సో అందరూ నారాజ్ అయిపోయినారు, ఏంటి మా మీద నామినేషన్లు వేస్తున్నారు, మా మీద నామినేషన్లు వేస్తున్నారు అనేసి. నేను అన్నాను, నేను మీ అందరికీ నామినేషన్ వేస్తున్నానని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టుకోకండి, మీరు నా మీద వేశారు కదా, నా మీద ఒకటే వేస్తున్నారు మీరు ఎప్పుడూ యూట్యూబ్ 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 అనేసి. అయితే మరి మీకు మీరు రెగ్యులర్ గా లైవ్ పెట్టేసుకుంటాను ఎక్కడికి వచ్చినా వెనకాల ఇబ్బంది కండిషన్ పెట్టారు. నువ్వు లైవ్ లో ఉంటే మాత్రం వద్దు, నువ్వు లైవ్ లో బిజీ అయిపోతావు, లైవ్ వద్దు, నువ్వు వచ్చినప్పుడు అలా అసలు లైవ్ కదా అని చెప్పి తెలియాలి. అదేం కుదరదు, యూట్యూబ్ దానంతా అదే నడుపుతా ఉంటది అనేసి. మా వాడికి నామినేషన్ వేస్తామని పారిపోతుండే అక్కడ చూడండి, అక్కడ నుంచి వస్తున్నాడు ఆడి మీద నామినేషన్ వేస్తామని ఇట్టాడు పరిగెడుతున్నాడు. మేము అన్నాం రే బక్రాగా రారా బాబు, నువ్వే ఉన్నావు నామినేషన్ ఫైనల్ గా, నువ్వు వెయ్యు నీ మీద కూడా వేస్తావు అనేసి మేము చెప్పడంతో ఆయన కూడా వచ్చాడు నామినేషన్ లో పాల్గొని. ఓకే, తప్పులు ఒప్పులు మేము తీర్చుకొని ఓకే. ఈ మావాడు మీరు చూసారు కదా అక్కడ వాటర్ స్ట్రీమ్ లో కూడా ఫ్రెండ్స్ తో. సో చేయాలని అయితే మాత్రం నేను తర్వాత ఫైనల్ గా మేము ఏమి డిసైడ్ చేసుకున్నాం అంటే నామినేషన్ ఎవరు దిల్ కి తీసుకోవద్దు కాబట్టి ఓకేనా, చేసుకోండి మనం అందరం తప్పులు చూసుకుందాము, మీరు ఇబ్బంది పడద్దు. నామినేషన్ వేసిన మాత్రం మీరు చెడ్డలు అయిపోరు, కాకపోతే మీరు నెక్స్ట్ టైం నుంచి బాగా రావాలి. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చేసేయండి. ఓకేనా.